हेलो फ्रेंड्स नमस्ते आर्थिक कष्टाल्लो तेलंगाणा सरकार पेरिगिन खर्चुलु पूर्तिगा आगिन राबडितो आर्थिक शाख कुस्ती पड़ुतुंदि रानुन्न खर्चुलनु अंचना वेसुकोनि अवसरालकु अंचना वेसुकुंटुंदि मुंदस्तु आलोचनतो मेलुकुन्नप्पटिकी करोना प्रभावं नियंत्रणलोकि राणि पक्षंलो जून नेललो एला नेट्टुकु रावालने कोणंलो आंदोलन व्यक्तमवुतुंदि ఈ నెలలో అన్ని రాబడులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. రాబడి శాఖలు పూర్తిగా లాక్డౌన్ లో ఉండిపోయాయి. అప్పులు బాండ్ల విక్రయ వ్యయం మినహా ఖజానాకు రాబడి లేకుండా పోతుంది. ఈ నెలలో పూర్తిగా రాబడిపై ప్రభుత్వం ఆశలు వదులుకుంది. కరోనాతో పెరిగిన ఖర్చులకు ధీటుగా ఎటువంటి ఆర్థిక వనరులు సర్కారుకు అందడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్దుబాటుపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతుంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రావాల్సిన 5000 కోట్లు ఉండగా ఈ నెలలో పెట్రో ఉత్పత్తులు నిలిచిపోయే ప్రమాదకర పరిస్థితి పాటు ఇతర వినియోగ వస్తువులు కొనుగోలు మందగించడంతో రాబడి 10% లోపుగానే ఉంది. మద్యం ఆదాయం కొంతమేర ఆశాజనకంగా ఉండగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు ఈ నెల 22 వరకు తెరుచుకునే అవకాశాలు లేవు. ధరణిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వ్యవసాయేతర విక్రయ విక్రయాల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా వచ్చే 900 కోట్లు పూర్తిగా కరువయ్యాయి. రవాణా శాఖ ద్వారా సమకూరే 350 కోట్లలో 1 రూపాయి కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాగా ఈ నెల వేతనాలు 3500 కోట్లు ఆసరా పెన్షన్లు 1000 కోట్లు ఇతర నిర్వహణ వ్యయాలు కరోనా కట్టడి ప్రత్యేక వ్యయాలు ఖర్చులు వంటివన్నీ కలిపిన దాదాపు 12000 కోట్లు తక్షణం కావాల్సి ఉంది. గత వారం బాండ్ల విక్రయాలతో 2000 కోట్లు సమకూర్చుకోగా ప్రభుత్వ ఖజానాలో మరో 900 కోట్లు ఉండగా ప్రభుత్వ శాఖల నుంచి 2000 కోట్లు వారి ఖాతాల నుంచి వస్తాయని ఆశతో ప్రభుత్వం ఉంది. ఈ నెలాఖరుకు 12000 కోట్లు కావాల్సింది. ఈ నెలాఖరుకు వేతనాలు పెన్షన్లు 3500 కోట్లు వడ్డీల చెల్లింపులకు 1150 కోట్లు రుణాల రీపేమెంట్కు 1300 కోట్లు ఆసరా పెన్షన్లకు 1000 కోట్లు స్థానిక సమస్యలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన 500 కోట్లు తక్షణం కావాల్సి ఉంది. ఇక ఉచిత బియ్యం కోసం 1120 కోట్లు ఇతర వైద్య ఖర్చులకు వైద్య పరికరాలకు ఉద్యోగుల ప్రోత్సాహకాలకు భారీ మొత్తం సమీకరించుకోవాల్సి ఉంది. పన్ను రాబడులు పూర్తిగా స్తంభించుకోవడం కేంద్రం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందే అవకాశాలు మగ్యం కావడంతో నిధుల సమీకరణకు దృష్టి సారించింది. మరోసారి బాండ్ల విక్రయంతో 1000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా 1400 కోట్లను సమీకరించేందుకు ఆర్థిక శాఖ చర్యలు ఆరంభించింది.